Nagar Karnool Niyojakavargam Bijnapalli Mandalamlo Dalita Girijana Atmagaurava Sabhanu Jilla Party Adhyakshulu Dr. Vamshikrishna Gari Adhyakshatana Dr. Nagam Janardhan Reddy Dr. Mallu Ravi Gari Paryaveksanalo Palaka Paksham TRS Party Dalitula Girijanala Meeda Chestunna Dadulaku Vetirekanga Dalita Girijana Atmagaurava Sabhanu Erpatu Chesthe Ee Karyakramaniki Jatiya Congress Party Nayakudu Telangana in charge Manik Rao Thakre Garu Mukhya Atithulga Vichesinru Varito Patu Shasana Sabha Paksha Nayakudu Bhatti Mallu Vikramarka Garu Ade Vidhanga AICC Karyadarshulu Nadeem Javed Garu Rohit Chaudhary Garu Sampath Kumar Garu Ade Vidhanga Peddalu Dr. Chinnareddy Garu Mohammad Ali Shabir Garu Ade Vidhanga Kendra Maji Mantrivaryulu Balram Nayak Garu Chala Mandi Atirata Maharathulu Ummadi Mahbub Nagar Jilla Maa Mitrulandaru ఈరోజు దళితులు గిరిజనుల మీద టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అండగా నిలబడడానికి ఇయాల ఈ గడ్డ మీదకి వచ్చారు మిత్రులారా ఏ సోదరా కూర్చోండి జర కూర్చోండి 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 చాలా మాట్లాడేది ఉంది కూర్చోండి మిత్రులారా ఇవాల మీరు ఆలోచన చేయండి ఈ తెలంగాణ ఈ పాలమూరు గడ్డ 75 సంవత్సరాలు స్వతంత్రం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇంకా ఈ దొరలు ఈ పాలకులు దళితుల గిరిజనుల మీద గొంతు మీద కాలు పెట్టి తొక్కి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ప్రయత్నం చేస్తారు ఇయాల మీరు ఆలోచన చేయండి ఈ నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు నిజాంలను నవాబులను రజాకర్లను ఈ ప్రజల మీద ఈ దళిత గిరిజనుల మీద దాడులు చేస్తుంటే ఆధిపత్యం చెలాయిస్తుంటే నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి దిగంతాలకు తరిమి కొట్టిన చరిత్ర ఈ గడ్డకున్నది ఈ గడ్డ మీద ఒకనాడు భూస్వాములు దళితుల గిరిజనుల మీద దాడులు చేస్తుంటే ఈ ప్రాంతంలో నక్సల్ బరి నుంచి వచ్చిన నక్సలిజం ఇక్కడ దొరల ఆధిపత్యాన్ని ఇక్కడ ఉన్న దాడులను నిలువరించిన చరిత్ర ఈ మహబూబ్ నగర్ జిల్లాకున్నది ఈ నల్లమల అడవి ప్రాంతానికి ఉన్నది ఇయాల మీకందరికీ తెలుసు ఈ పాలమూరు గడ్డ పేదోళ్ళ అడ్డ ఈ పేదోళ్ళ మీద దాడులు జరుగుతుంటే ఇయాల కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటదా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మిత్రులారా ఇయాల మీరు ఆలోచన చేయండి 2018 ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే సభ పెట్టి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో 8000 ఎకరాల కోసం మార్కండే సాగునీటి ప్రాజెక్టును కట్టి ఇక్కడనే కూర్చేసుకొని కూసోని కట్టి మీ పొలాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు 2018లో మాటిచ్చి 2019లో శిలాఫలకం వేస్తే దాదాపుగా నాలుగేళ్ళైనా
తట్టడు మట్టి తీయకపోతే నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టును పరిశీలించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా కొట్లాడాలని పోయిండు. వారు మార్కండే ప్రాజెక్టు చూడడానికి వెళ్ళినప్పుడు వారితో పాటు వాల్యానాయక్ రాములు ఇతర మిత్రులు వారికి సహాయంగా అక్కడికి వెళ్ళిండ్రు. పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు పేదల కోసం పేదల ప్రాజెక్టు కోసం అక్కడికి వెళ్తే అక్కడ వారికి అండగా నిలబడడానికి దళితులు గిరిజనులు వారితో పాటు వెళ్ళిండ్రు. వారు అక్కడికి వెళ్ళింది ఎవరినో తిట్టడానికో లేకపోతే కూర్చేసుకొని కూసోని ప్రాజెక్టు కడతానే కేసీఆర్ ఫామ్ హౌస్ లో మందేసుకొని పడుకున్నాడు, అంగి లాగుబట్టి ఈడ్చుకోవడానికి పోయిండు. నాగం జనార్దన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళింది బట్టల చాపం దగ్గర గజం బట్ట అడగనిక పోలే, గజాలు ఫామ్ హౌస్ లో గుంట భూమి అడగనిక పోలే. ఎందుకు పోయినా నాగం జనార్దన్ రెడ్డి గారు అక్కడికి? ఎన్నికల్లో కడతన్న ప్రాజెక్టు కట్టకపోవడం నాగర్ కర్నూలు ప్రజల్ని మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి పోయిండు. ఒకవేళ మీకు శాతనైతే కట్టుండ్రి, శాత కాకపోతే మాకు శాత కాదు సార్, మేము కట్టలేకపోయినాం, మేము సన్నాసులం, మళ్ళా మీరు వచ్చినాక కట్టుండ్రు అని చెప్పేది ఉండే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను గుర్తు చేస్తున్నా, ఇవాళ ఈ పాలమూరు జిల్లాలో కల్వ గుర్తి ఎత్తిపోతల పథకం ఎట్లొచ్చిందో ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పాలమూరు గడ్డ మీద నుంచి 10 లక్షల మంది వలసలు పోయి తట్ట పని పార పని మట్టి పని చేస్తూ దేశం నలుమూలల బ్రతకడానికి పోతుంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే పాలమూరు పచ్చగా పండాలంటే కల్వ కుర్తి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని కొట్లాడి ఆయన 2000 కోట్ల రూపాయలతోని 360,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్టును డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రద్దు చేయలే. ఒక మంచి ఆలోచన 3.5 లక్షలు కాదు 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిండ్రు. అదే కాదు, ఆనాడు ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి, ఈ రైతులను ఆదుకోవడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఆనాడు మంజూరు చేపించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ అడుగుతున్నా నేను ఈ మాట్లాడేది వినండి. ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈ పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు జూరాల, భీమా, నెత్తంపాడు, కల్వకుర్తి, కోయిల్సాగర్, పాలమూరు రంగారెడ్డి అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టిన మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రతి ఎకరాకు నీళ్లు పారుతున్నది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మేం చేసిన ప్రాజెక్టులు వాడెవడో పంచగట్టుకొని, మీ ఎమ్మెల్యే ఆయన పంచగట్టుకొని కాల్వలెంబడి తిరుగుతుడు, ఫోటోలు చూసిన నేను. లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, పంచగట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి కాదు. దానికి దర్పం ఉండాలి, టీవీ ఉండాలి, దానికి త్యాగం ఉండాలి, దానికి ప్రజాసేవ చేసే గుణం ఉండాలి. పంచగట్టుకున్నంత మాత్రాన రాజశేఖర రెడ్డి వైతవా అని అడుగుతున్నా ఇక్కడ ఎమ్మెల్యే. ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు కాల్వలలో నీళ్లు వస్తే కాల్వల కాడ పోయి ఫోటోలు దిగి మీరు తెచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న సవాలు విసురుతున్నా. ఇవాళ కల్వకుర్తి దగ్గర చర్చ చేద్దామా, భీమా దగ్గర చర్చ చేద్దామా, నెట్టంపాడు దగ్గర చర్చ చేద్దామా, కోయిల్సాగర్ దగ్గర చర్చ చేద్దామా, జూరాల ప్రాజెక్టు మీద చర్చ చేద్దామా, ఏ కట్ట మీద చర్చ చేద్దాం, ఏ నీళ్ల కాడ చర్చ చేద్దాం? బిడ్డ మేం కట్టిన ప్రాజెక్టులు, మేం పుట్టించిన బిడ్డల్ని మీరెత్తుకొని ముద్దాడి మీ బిడ్డలంటారా? సిగ్గుందా అని అడుగుతున్నా నేను.